हाई फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्ता जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल वार्ता निचि व्यक्त अवार पुस्तका मैं क्रीडा संबंधित समाचार अंशा विवर में फस्ट टापिक इट तरचू वार्ता ईटी रेटी वार्ता ईटी कानपूर् अंड ईटी बांबे संयुक्त प्रत्येक और परज्ञाना अभिवृद्धि टेक्नोलॉजी डेवलप वार्ता रेटी संयुक्त अट्ना इंडियन इंस्टिट्यूट आफ् टेक्नोलॉजी कानपूर् उत्तर प्रदेश राष्ट्र में इंडियन इंस्टिट्यूट आफ् टेक्नोलॉजी बांबे महाराष्ट्र में भारत देश अत्युन्नत अत्युत्तम सांकेतिक विद्यन ईटीलो आईटी तरचू एदोक ईटी एदोक इनोवेशन లేదా ఏదో ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తూ వార్తలు నిలుస్తున్నాయి. ఐఐటిల పైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. సో ఇక్కడ రెండు ఐఐటిలు అంటున్నాను, ఐఐటి కాన్పూర్ అండ్ ఐఐటి బాంబే. ఈరోజు సంయుక్తంగా ఒక టెక్నాలజీని ఒక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ వార్తలు ఇచ్చాయి. ఆ టెక్నాలజీ ఏంటంటే యాంటీ మైక్రోబియల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విడమర్చి అర్థాన్ని చూడండి, ఆటోమేటిక్గా ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థమైపోతుంది. యాంటీ మైక్రోబియల్, మైక్రో అంటే సూక్ష్మ, మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు, సూక్ష్మజీవులకు యాంటీగా పనిచేసే ఎయిర్ ప్యూరిఫికేషన్. ఎయిర్ అంటే గాలి, ప్యూరిఫికేషన్ అంటే శుభ్రం చేయడం లేదా శుద్ధపరచడం, టెక్నాలజీ అంటే పరిజ్ఞానం. సో యాంటీ మైక్రోబియల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ అంటే గాలి ఏదైతే ఉంటుందో గాలిని పరిశుభ్రం చేసే ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ. ఆ గాలిలో ఉండే సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం కూడా అంతమొందించే ఒక అధునాతన పరిజ్ఞానం లేదా ఇన్నోవేటివ్ టెక్నాలజీయే ఈ యాంటీ మైక్రోబియల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ. దీన్ని అభివృద్ధి చేస్తూ వార్తలు ఇచ్చిన శాస్త్రవేత్తలు ఎవరు? ఐఐటి కాన్పూర్, ఐఐటి బాంబే. మనం చాలాసార్లు గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారికి సంబంధించి వార్తలు చూసినప్పుడు గాల్లో కూడా కరోనా వైరస్ అని చెప్పేసి చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం. అలాంటిది గాల్లో మనకు కనిపించని వైరస్లు కానివ్వండి, సూక్ష్మాతి సూక్ష్మమైన సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో, మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో, వాటిని వితిన్ స్పాన్ ఆఫ్ 1 మినిట్, 1 నిమిషంలోపే వాటిని టోటల్గా కిల్ చేసే ఒక అధునాతనమైన పరిజ్ఞానము, 99% ఎఫికసీతో వాటిని కిల్ చేసే పరిజ్ఞానమే యాంటీ మైక్రోబియల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ. దీన్ని అభివృద్ధి చేస్తూ, ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ లేదా ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తూ వార్తలు ఇచ్చిన ఐఐటీలు ఏవంటే ఐఐటి కాన్పూర్, ఐఐటి బాంబే. సింపుల్గా గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఐఐటి కాన్పూర్ అండ్ ఐఐటి బాంబే హ్యావ్ డెవలప్డ్ ఏ నావెల్ యాంటీ మైక్రోబియల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ that deactivates the COVID-19 virus with an efficacy of 99.9% in just 1 minute. Within span of 1 minute, అంటే 1 నిమిష కాలం లోపే ఎలాంటి సూక్ష్మజీవినైనా, కంటికి కూడా కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన సూక్ష్మజీవులను లేదా మైక్రోబ్స్ని 99.9% ఎఫికసీతో కిల్ చేసే అధునాతనమైన టెక్నాలజీని డెవలప్ చేస్తారు. ఆ టెక్నాలజీ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. యాంటీ మైక్రోబియల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ. సో ఈ ఐఐటీలకి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో, మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకి సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా, రానున్న పోటీ పరీక్షలో ఐఐటీలకి సంబంధించి ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. సో ఐఐటీలని ప్రత్యేకంగా చూడండి, ఒక చార్ట్ రూపంలో కానివ్వండి, ఏదో ఒక విధంగా ప్రిపేర్ అవ్వండి. సో ఐఐటీలకి సంబంధించి చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు అతి త్వరలో, జస్ట్ వితిన్ స్పాన్ ఆఫ్ 2 to 3 డేస్లో మీకు ప్రత్యేకంగా ఒక క్లాస్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు ప్రవీణ్ సార్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు, సో మీరు ఏదైతే ఉంటుందో యూట్యూబ్లో ప్రవీణ్ సార్ క్లాసెస్ అని టైప్ చేయండి. అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి త్వరలో అందులో కొన్ని ఆన్లైన్లో కూడా కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. సో రానున్న ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, గ్రూప్స్ సంబంధిత ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి స్ట్రాటజీ కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం ఏ టాపిక్స్ పైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి, మరియు ఒక ఎగ్జామ్ని కూడా అతి త్వరలో వితిన్ స్పాన్ ఆఫ్ 2 to 3 డేస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. లైవ్లో పార్టిసిపేట్ చేయండి. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో అతి త్వరలో మీకు దీనికి సంబంధించిన సమాచారాన్ని, సంపూర్ణ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఇటీవల తరచూ ఐఐటీలు వార్తలు నిలుస్తున్నాయి అంటున్నాను. అటువంటి ఐఐటీల్లో ఐఐటి కాన్పూర్ అంటున్నాను. ఈ ఐఐటి కాన్పూర్ అనేది ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఎగ్జాంపుల్, ఒక కృత్రిమ గుండెను తయారు చేస్తూ వార్తల్లో నిలిచింది. ఆ గుండె పేరేంటి? హృదయంత్ర అనే ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ని తయారు చేస్తూ వార్తలు నిలిచిన ఐఐటి ఏదంటే ఐఐటి కాన్పూర్.
అండ్ బయోవాచ్ అనే ఒక అధునాతనమైన వాచ్ని తయారు చేయడం జరిగింది. బయోవాచ్ ఒక స్మార్ట్ వాచ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. మన బాడీ లోపల మన శరీరం లోపల ఏదైనా అబ్నార్మాలిటీ జరిగిందంటే దాన్ని మనకు వాచ్లో తెలియజేసుకుని జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మొట్టమొదటి టచ్ సెన్సిటివ్ వాచ్, ఎవరైతే కంటి చూపి లేమితో బాధపడేవారు ఉంటారో వారు కూడా సమయాన్ని తెలుసుకునే విధంగా టచ్ సెన్సిటివ్ ఏదైతే ఉంటుందో టచ్ ఆధారంగా స్పర్శ ఆధారంగా పనిచేసే ఒక వాచ్ని కనుగొనడం జరిగింది. అండ్ ఇటీవల నిర్మాన్ యాక్సిలరేటర్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ వారితో నిలిచింది. స్టార్టప్లకి ప్రత్యేక ప్రోత్సాహం ఐఐటి కాన్పూర్కి సంబంధించి, వీటిని లింక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఐఐటి కాన్పూర్ పక్కన పెడితే ఈరోజు ఐఐటి బాంబే కదా, ఐఐటి బాంబే కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ఐఐటి బాంబే అనగానే నానో స్నిఫర్ అనే ఒక అంశాన్ని డిస్కస్ చేయడం జరిగింది. నానో స్నిఫర్ అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఐఐటి బాంబేకి సంబంధించి యాంటీ క్యానోన్స్ ఆర్ హెయిల్ గన్స్ అనే ఒక అంశాన్ని డిస్కస్ చేశాం. అండ్ దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ నిర్మాణంలో ఐఐటి బాంబే పాత్ర అని చెప్పాను, వీటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ ఐఐటి హైదరాబాద్ విషయానికి వస్తే మన తెలుగు ప్రాంతంలో ఐఐటి హైదరాబాద్ ప్రత్యేకంగా హైడ్రోజెల్ అనే ఒక అంశంతో తరచూ వార్తలు నిలిచింది. హైడ్రోజెల్ మానవుడిలో కార్నియా సమస్యలకు పరిష్కారం ఒక జెల్, అదే హైడ్రోజెల్. దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి, ఐఐటి హైదరాబాద్కి సంబంధించి స్వరాజబిలిటీ అనే ఒక పోర్టల్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. స్వరాజబిలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పోర్టల్ స్వరాజబిలిటీ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం ఐఐటి హైదరాబాద్ సంబంధించి సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ఇటీవల వార్తలు నిలిచింది. జపాన్కి సంబంధించిన ఒక సెంటర్ భారతదేశంలో మొదటిసారి ఏర్పడింది, ప్రపంచంలోనే మొదటిసారి జపాన్ బయట దేశాల్లో ఏర్పడింది. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. దీంతోపాటు ఐఐటి మద్రాస్ ఎక్కువగా వార్తలు ఇచ్చింది ఇటీవల కాలంలో. దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ అనే ఒక అంశాన్ని మనం చూసాం ఐఐటి మద్రాస్ సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో పాటు ఆక్వా మ్యాప్ అనే ఒక అంశంతో ఐఐటి మద్రాస్ వార్తలు ఇచ్చింది. దీంతోపాటు శాస్త్ర అనే ఒక మ్యాగజిన్ కూడా ప్రత్యేకంగా ఐఐటి మద్రాస్కి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఐఐటి మద్రాస్ సంబంధించి కదమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ నీ గురించి డిస్కస్ చేశాం. నియోబోల్ట్ అనే ఒక మోటారైజ్డ్ వీల్ చైర్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అనే ఒక అంశాన్ని డిస్కస్ చేసాం, రహదారి ప్రమాదాలకు సంబంధించి. ఇవన్నీ కూడా ఐఐటి మద్రాస్కి సంబంధించి. అండ్ ఇటీవల ఐఐటి ఢిల్లీ కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఐఐటి ఢిల్లీ సెర్స్ టెక్నాలజీ అన్నాను, సెర్స్ టెక్నాలజీ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. సెర్స్ టెక్నాలజీ మానవుడిలో కొన్ని రకాల వ్యాధులు ఏవైతుంటే ఆ వ్యాధులను నిర్ధారించే ప్రత్యేకమైన పరిజ్ఞానం. అండ్ దీంతోపాటు ఒమిక్రాన్ టెస్ట్ కిట్ అని చెప్పేసి ఐఐటి ఢిల్లీకి సంబంధించి మనం డిస్కస్ చేయడం జరిగింది. దీంతోపాటు ఐఐటి రోపర్ అనగానే స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, ఆంబిటాగ్ అనే ఒక టెంపరేచర్ మానిటరింగ్ టూల్ కానివ్వండి, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ అని చెప్పేసి ఇవన్నీ డిస్కస్ చేశాం. దీంతోపాటు ఐఐటి గౌహతి వ్యర్థ జలాల నుండి విద్యుత్ని కూడా తయారు చేస్తూ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన ఐఐటి గౌహతి. అండ్ ఇటీవల ఐఐటి ఖరగ్పూర్ బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, ఇటువంటి అంశాలు మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. ఐఐటీలకు సంబంధించి ప్రత్యేకంగా చూడండి. సో మీకు అతి త్వరలో ఐఐటీలకు సంబంధించి ఒక లైవ్ క్లాస్ని అందించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తరచూ వార్తలు ఇచ్చిన ఇంకొక టాపిక్ వాల్కనోస్. వాల్కనోస్ పైన కూడా ప్రత్యేకంగా రానున్న పోటీ పరీక్షలో ఒక క్వశ్చన్ రావచ్చు, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. మీరు జాగ్రఫీలో వాల్కనో అంటే ఏంటి, మ్యాగ్మా అంటే ఏంటి, లావా అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వాల్కనోస్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకుని ఉంటారు, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏంటి ఇవన్నీ కూడా. కానీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్కనోస్కి సంబంధించి ఇటీవల వార్త వచ్చిన వాల్కనోస్ పైన ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు. అలా ఈరోజు కిలావియా వాల్కనో యాక్టివ్గా వార్త వచ్చింది. కిలావియా ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తలు నిలిచిన కిలావియా వాల్కనో ఎక్కడ ఉందంటే హవాయ్ ఐలాండ్ గ్రూప్లో ఉంది, హవాయ్ దీవుల్లోని ఒక యాక్టివ్ వాల్కనో ఈరోజు యాక్టివ్గా వార్తలు ఇచ్చింది. క్రియాశీలక అగ్నిపర్వతం ఈరోజు వార్తలు ఇచ్చింది. జస్ట్ ఏదైనా అగ్నిపర్వతం బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తలు ఇచ్చింది అంటే దాని యొక్క లొకేషన్ పైన ప్రత్యక్షత చూపండి సరిపోతుంది. హవాయ్ దీవులు అంటే ఏంటి, పసిఫిక్ ఓషన్లో ఉంటాయి, పసిఫిక్ ఓషన్లోని ఒక ఆర్కిపెలాగో. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లావా ఏదైతే ఉంటుందో ఒక నదీ ప్రవాహంలాగా పారుకుంటూ పోతుంది, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భయభ్రాంతులకు గురవుతున్నాయి. అటువంటి సమస్యలతో ఈరోజు కిలావియా యాక్టివ్ వాల్కనో వార్తలు ఇచ్చింది, హవాయ్ దీవుల్లో ఉంది అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక అగ్నిపర్వతం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. జపాన్కి సంబంధించి సకురా జీమా అని చెప్పేసి లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక యాక్టివ్ వాల్కనో గురించి చూసాం. అదే జపాన్కి సంబంధించి మౌంట్ ఎసో అనే ఒక యాక్టివ్ వాల్కనోని చూసాము. ఫుకుటోకు ఒకనోబా యాక్టివ్ వాల్కనో ఇటీవల తరచూ బద్దలవుతూ వార్త వచ్చింది జపాన్కి సంబంధించి, అదొకటి. అండ్ ఇటీవల కాలంలో వాల్కనోస్ విషయానికి వస్తే అత్యధికంగా ఇండోనేషియా వార్తలు నిలుస్తుంది. ఇండోనేషియా
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఆ ప్రాంతంలో ఉండే ఒక కంట్రీ ఇండోనేషియా. ఇండోనేషియాకి సంబంధించి ఇటీవల మౌంట్ మెరాపి అనే ఒక యాక్టివ్ వాల్కనో యాక్టివ్గా వార్తలు ఇచ్చింది, మౌంట్ సెమురు అనే వాల్కనో వార్తలు ఇచ్చింది, అండ్ ఇటీవల ఇలీ లెవెటోలాక్ మౌంట్ ఇలీ లెవెటోలాక్ అనే ఒక యాక్టివ్ వాల్కనో వార్తలు ఇచ్చింది. దీంతోపాటు ఇండోనేషియాకి సంబంధించి అనక్ క్రకటో అనే ఒక యాక్టివ్ వాల్కనో వార్తలు ఇచ్చింది. ఇవన్నీ కూడా ఇండోనేషియాకి సంబంధించి. వీటితో పాటు ఇండోనేషియాతో పాటు పావ్లాఫ్ గ్రేట్ సిట్కిన్, సెమిసో, పొచ్చినాయి మూడు అగ్నిపర్వతాలు ప్రత్యేకంగా అలస్కాకి సంబంధించిన అగ్నిపర్వతాలు వార్తలు నిలిచాయి. దీంతోపాటు మౌంట్ ఎత్నా యాక్టివ్ వాల్కనో ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఐరోపా ఖండంలోనే యాక్టివ్ వాల్కనో, టాలెస్ట్ యాక్టివ్ వాల్కనో, క్రియాశీలక అగ్నిపర్వతం, అత్యంత ఎత్తైన క్రియాశీలక అగ్నిపర్వతం మౌంట్ ఎత్నా ఐరోపా ఖండంలో ఉంది, ఇటలీలో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల మౌంట్ నీరా గాంగో వాల్కనో వార్తలు ఇచ్చింది. ఎక్కడుంది? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అండ్ ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాల్లో తాల్ వాల్కనో వార్తలు ఇచ్చింది, ఫిలిప్పైన్స్కి సంబంధించి తాల్ వాల్కనో కానివ్వండి. అండ్ ఇటీవల బెంజిమియాని యాక్టివ్ వాల్కనో వార్తలు ఇచ్చింది. ఎక్కడుందంటే రష్యాకి సంబంధించిన యాక్టివ్ వాల్కనో. దీంతోపాటు టోంగా రిపబ్లిక్ సంబంధించిన వాల్కనో కానివ్వండి. అండ్ కెనరీ ఐలాండ్ గ్రూప్ స్పెయిన్లోని ఒక యాక్టివ్ వాల్కనో వార్తలు నిలిచింది. స్పెయిన్కి సంబంధించి లాపామా అనే ఒక దీవి, కెనరీ ఐలాండ్ గ్రూప్లోని ఒక యాక్టివ్ వాల్కనో కంబర్వీజా యాక్టివ్ వాల్కనో ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సో ఇటువంటి యాక్టివ్ వాల్కనోస్, వీటితో పాటు చాలా ఉన్నాయి మనం, ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం కానివ్వండి ఐస్లాండ్కి సంబంధించి, బులుసాన్, ఉలావున్ వాల్కనో, ఇవన్నీ కూడా లింక్ చేస్తూ చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో మనకి ప్రత్యేకంగా వాల్కనోస్ పైన ఒక ప్రశ్న లేదా రెండు ప్రశ్నలు అడగవచ్చు. మ్యాచ్ బి రూపంలో మనం చూసే అవకాశం ఉంది. తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారే వార్తలు వచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిని తరచూ మీకు రిపీట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్, 2026 సంవత్సరం తర్వాత 1% దిగువకు దేశ జనాభా వృద్ధి రేటు పడిపోతుందంట. దీనికి సంబంధించి ఇటీవల ఒక నివేదిక, ఒక రిపోర్ట్ వార్తలోకి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక. సో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన రిపోర్ట్, దేశ జనాభా వార్షిక వృద్ధి రేటు అంటే ఒక సంవత్సరం యొక్క గ్రోత్ రేట్, వార్షిక వృద్ధి రేటు 2026 సంవత్సరం తర్వాత 0.9% పడిపోతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియాస్ విజన్ ఫ్యామిలీ ప్లానింగ్ 2030, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియాస్ విజన్ ఫ్యామిలీ ప్లానింగ్ 2030 రిపోర్ట్ని ఏ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారు అంటారు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మంత్రిగా డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారంటే మన్సుఖ్ మాండవీయ గారు. సో ఇండియాస్ విజన్ ఫ్యామిలీ ప్లానింగ్ 2030 నివేదిక ఏం చెప్తుంది, 2026 తర్వాత మన గ్రోత్ రేట్, పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది 0.9% పరిమితమవుతుందంట. అండ్ నెక్స్ట్, 2011-16 మధ్యలో 1.6% మేర ఉన్న వృద్ధి రేటు 2016-21 మధ్య కాలంలో 1.4%, 2021-26 సంవత్సరం మధ్య కాలంలో 1.1% తగ్గిందని తెలిపింది. అండ్ 2026-31 మధ్య కాలంలో ఇది 0.9%, 2031-36 మధ్య కాలంలో 0.7% పడిపోనుందని ఈ నివేదిక చెబుతోంది. అండ్ 2011-36 మధ్య కాలంలో 31 కోట్ల మంది జనాభా కేవలం యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ నుంచే జత కలుస్తారని, మొత్తం వృద్ధిలో ఈ 6 రాష్ట్రాల వాత 64% ఉంటుందని వెల్లడించింది. ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చాలు గణనీయంగా జనాభా అని చెప్పడానికి. అండ్ ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సంతాన సాఫల్య నిష్పత్తి తగ్గుముఖం పట్టినట్లు, ఫర్టిలిటీ అన్నట్టు పడినట్లు తెలుస్తోంది. అండ్ ఆధునిక కుటుంబ నియంత్రణ విధానం అనుసరించేవారు 1992-1993 నుంచి 2019-21 మధ్య కాలంలో 36.5% నుంచి 56.5% పెరిగారు. అంటే మనకి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునేది పెరుగుతుంది అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం దీనివల్ల అదే సమయంలో సంతాన సాఫల్య నిష్పత్తి 3.4% నుంచి 2% తగ్గిపోతుందని ఈ నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఫ్యామిలీ ప్లానింగ్ 2020 సమయంలో ఆధునిక గర్భ నిరోధక సాధనాల వినియోగం 4% పెరిగినట్లు పేర్కొంది నివేదిక. ఇలాంటి వినియోగదారుల సంఖ్య 6 లక్షల మేర కొత్తగా జత చేరినట్టు తెలుస్తోంది. దీనివల్ల 31.18 లక్షల అవాంఛిత గర్భాలను నిరోధించినట్లు ఈ నివేదిక విశ్లేషించింది.
అలాగే 1.04 లక్షల అసురక్షిత అబార్షన్లను ఆపారు. ఇదే సమయంలో తెలంగాణలో ఆధునిక గర్భనిరోధక విధానాల అమలు 9% పెరిగిందంట. 21.06 లక్షల అవాంఛిత గర్భధారణను 70,000 అసురక్షిత అబార్షన్లను నిలువరించినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లాస్ట్ ఒక 4-5 సెంటెన్సెస్ ఉన్నాయి. మిగతా ఏదైతే ఉంటో ఈ గణాంకాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి మనం గుర్తించే పరిజ్ఞానం ఉంటే చాలు. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. మెయిన్స్ లాంటి పోటీ పరీక్షలు ఏంటంటే ఏదైనా మనకు హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, జనాభా గ్రోత్ రేట్కి సంబంధించి ఏదైనా అడిగారనుకోండి, ఎస్ఏ కానీ జిఎస్లో కానీ అడిగారనుకోండి, అప్పుడు కొన్ని గణాంకాలు ఏవైతే ఉంటాయో జోడిస్తే మనకు స్కోరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. రాజస్థాన్ రాష్ట్రంలో పూర్తిగా మహిళలచే నడపబోతున్న ఒక బ్యాంక్ ఏర్పాటు కాబోతున్నారు. ఒక బ్యాంక్ మహిళా నిధి పేరిట, మహిళా నిధి పేరిట పూర్తిగా మహిళల కోఆపరేషన్తో కోఆపరేటివ్తో ఏర్పాటు కానున్న ఒక బ్యాంక్ రాజస్థాన్ రాష్ట్రం ఏర్పాటు కాబోతోంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్త్రీ నిధి అనే ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో, మన తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ నిధి మహిళల కోసం పనిచేస్తున్న బ్యాంక్ ఉంది, ఆ స్త్రీనిధి వారు ప్రత్యేకంగా సహకారం అందించబోతున్నారంట. రాజస్థాన్ రాష్ట్రంలోని మహిళా నిధి అనే ఒక బ్యాంక్ ఏర్పాటు విషయంలో ఇది ఒకటి గుర్తుంచుకోండి. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం మనం. స్త్రీనిధి బ్యాంక్ తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్ర సహకారంతో రాజస్థాన్ రాష్ట్రంలో పూర్తిగా మహిళల కోసం మహిళలచే నిర్వహించబడబోతున్న ఒక బ్యాంక్ మహిళా నిధి పేరిట అతి త్వరలో ఏర్పాటు కాబోతుందని చెప్పేసి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఇక రాజస్థాన్ రాష్ట్రం విషయానికి వస్తే ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. రైట్ టు హెల్త్ బిల్లుని ప్రవేశపెట్టిన దేశంలోనే మొదటి రాష్ట్రం రాజస్థాన్. అండ్ చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ దేశంలోనే మొదటిసారి ప్రతి పౌరుడికి కూడా జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది రాజస్థాన్ రాష్ట్రం. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి అంబాగఢ్ కోట వివాదం కానివ్వండి. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టడానికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య, పెళ్లి వివాహాలు ఏవైతే లేదా వివాహాలు ఏవైతే ఉంటే వివాహ పత్రికలు ఉంటాయి కదా, మ్యారేజ్ సమయంలో ఇచ్చే ఇన్విటేషన్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్, ఆ పత్రాలపైన ప్రత్యేకంగా డేట్ ఆఫ్ బర్త్, ఆ వధువుకి సంబంధించి వరుడికి సంబంధించి మెన్షన్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది ఈ విధంగా. అండ్ ఇటీవల కాలంలో చెట్లు నాటే కార్యక్రమం భాగంగా రాజస్థాన్ రాష్ట్రం ఘర్ ఔషధి యోజన అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో వార్తలు ఇచ్చింది. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి లింక్ చేస్తూ చూడండి. సో ఇవి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. ఏదైనా ఒక రాష్ట్రం వార్తలు ఇచ్చిందంటే దానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అంశాలన్నింటి కూడా లింక్ చేస్తూ చూడండి, సులభంగా గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు గూగుల్లో వీధుల విహారం అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. సో గూగుల్కి సంబంధించి మనకు గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అలా భారతదేశంలో మన గూగుల్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఇనిషియేటివ్, అదేంటంటే దేశీయంగా ఆవిష్కరించిన గూగుల్ మ్యాప్స్, మన దేశానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక గూగుల్ మ్యాప్స్ అనేది వచ్చింది. తొలుత హైదరాబాద్ సహా 10 నగరాల్లో. ఈ కాంటెంట్ ఏంటో చూద్దాం. భారతదేశంలో స్ట్రీట్ వ్యూ, ఇది ఇంపార్టెంట్ పేరు, స్ట్రీట్ వ్యూ, భారతదేశంలో స్ట్రీట్ వ్యూను ఆవిష్కరిస్తున్నట్టు గూగుల్ మ్యాప్స్ ఒక ప్రకటన చేసింది. తొలుత హైదరాబాద్ సహా 10 నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది గూగుల్. అండ్ అట్ ద సేమ్ టైం దేశీయ కంపెనీలైన జెనిసిస్ ఇంటర్నేషనల్ టెక్ మహీంద్రా భాగస్వామ్యంతో ఈ సదుపాయాన్ని తీసుకువస్తుందంట. అండ్ భద్రతా కారణాల రీత్యా అంతక్రితం రోడ్లు ఇతర పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో పానోరమిక్ చిత్రాలను చూపించడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణే, నాసిక్, వడోదర, అహ్మద్నగర్, అమృత్సర్ నగరాల్లో 150,000 కిలోమీటర్ల మేర స్ట్రీట్ వ్యూను అందుబాటులోకి తెచ్చిందంట. అండ్ గత బుధవారం నుంచి గూగుల్ మ్యాప్స్లో ఈ సేవలు పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది చివరకు 50 నగరాలకు పైగా ఈ సేవలను విస్తరించాలని గూగుల్, జెనసిస్, టెక్ మహీంద్రాలు భావిస్తున్నాయి. ఏం లేదు, స్ట్రీట్ వ్యూ అని చెప్పేసి ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్ మన ఇండియాకు సంబంధించి రావడం జరిగింది. మన హైదరాబాద్ సహా 10 నగరాలు తొలుత అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలిసారిగా పూర్తిగా స్థానిక భాగస్వాములతో స్ట్రీట్ వ్యూను ఒక దేశానికి గూగుల్ అందించడం ఇదే తొలిసారి, భారతదేశంలోని తొలిసారి. గూగుల్ అనేది ఒక దేశానికి సంబంధించి ప్రత్యేకంగా స్ట్రీట్ వ్యూ అనే ఒక కాన్సెప్ట్ తెచ్చేసి ఆ దేశ పరిస్థితులకు అనుకూలంగా మార్చడం అనేది స్వదేశీ పరిజ్ఞానం, మన స్వదేశీ సంస్థలతో జత చేయడం అనేది మొదటిసారి ప్రపంచంలోనే.
ఆయా మార్గాల్లో ట్రాఫిక్ అధికారుల విధించిన వేగ పరిమితిని సైతం గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు. ఈ సేవలు బెంగళూరుతో ప్రారంభమవుతాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ సమయాన్ని సమర్థవంతంగా అందజేయడం కోసం బెంగళూరు ట్రాఫిక్ పోలీసులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు గూగుల్ తెలిపింది. కోల్కతా హైదరాబాద్లకు ఈ సేవలను విస్తరించినట్లు వివరించింది. గాలి నాణ్యత సమాచారాన్ని సైతం దీని ద్వారా ఇవ్వబోతున్నారంట. దీని ద్వారా ఉపయోగం ఏంటంటే భారత్లో స్ట్రీట్ వ్యూను తీసుకురావడం వల్ల వినియోగదారులకు మరింత సహాయం జరుగుతుంది. వర్చువల్గా స్థానిక ప్రాంతాల్లోని వ్యాపారాలు ఇతర కంపెనీలను సందర్షించడానికి వీలవుతుంది. స్థానికంగా వర్చువల్గా చూడొచ్చు అన్నట్టు, ఆన్లైన్లో చూడొచ్చు అన్నట్టు. గూగుల్ మ్యాప్స్ ఎక్స్పీరియన్స్ వైస్ ప్రెసిడెంట్ మరియం కార్తికా డేనియల్ దీన్ని పేర్కొన్నారు. భారత్లోని అన్ని ప్రధాన నగరాల్లోని వీధుల చిత్రాలను తీసిన తొలి భారత కంపెనీ మాదేనని జెనెసిస్ ఇంటర్నేషనల్ చెప్పడం జరిగింది. ఏం లేదు, స్ట్రీట్ వ్యూ వర్చువల్గా మనం ఏ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. అటువంటిది గూగుల్ స్ట్రీట్ వ్యూ. మనకి ఏవైతే ఉంటే కామన్గా మనకు గూగుల్ మ్యాప్స్ అని ఇప్పటివరకు సేవలు ఉన్నాయి, అందులో ఇంకా అధునాతనంగా సేవలు అందించే ప్రక్రియను గుర్తుంచుకొని మన స్వదేశీ సంస్థలు జెనెసిస్ అండ్ టెక్ మహీంద్ర గూగుల్ సంస్థకి భాగస్వామ్యం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రపంచంలో గూగుల్ సంస్థ ఈ మ్యాప్స్లో భాగంగా భారతదేశానికి సంబంధించి మొదటిసారి అధునాతనమైన పరిజ్ఞానాన్ని ఇస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, డోపింగ్ నిరోధక బిల్లు ఏదైతే ఉంటుందో దానికి లోక్సభ ఆమోదం తెలపడం జరిగింది. డోపింగ్ అంటే ఏంటి? కామన్గా ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి, క్రీడాకారుడు క్రీడలో పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు సహజ సిద్ధంగా తనకున్న సామర్థ్యంతో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఆ సామర్థ్యంతోనే తన పథకాలు గెలవాలి. కానీ కొంతమంది క్రీడాకారులు ఏం చేస్తారంటే వారి సామర్థ్యాన్ని ఆర్టిఫిషియల్గా పెంచుకుంటారు, అందుకోసం డ్రగ్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ తీసుకుంటారు, ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఎనర్జీతో గెలవొందే ప్రయత్నం చేస్తారు. అటువంటి వారు దొరికారనుకోండి డోపింగ్ టెస్ట్లో దొరికారని చెప్తారు, అంటే ఉత్ప్రేరకాలను తీసుకున్నారు. ఉత్ప్రేరకాలు అంటే మన ఎనర్జీ లెవెల్స్ని పెంచుతాయన్నట్టు. అటువంటి ఉత్ప్రేరకాల ద్వారా పార్టిసిపేట్ చేసే క్రీడాకారులను నిషేధించడం జరుగుతుంది. అందుకోసం ప్రపంచంలో వాడా అనే ఒక సంస్థ కూడా ఉంది, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మాంట్రియల్ కేంద్రంగా పనిచేస్తుంది. మాంట్రియల్ వాతావరణ సంబంధం చాలా ఇంపార్టెంట్. మాంట్రియల్ ఎక్కడుంది? కెనడా. సో కెనడా దేశంలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేస్తున్న వాడా అనేది అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులకు సంబంధించి డోపింగ్ని నియంత్రించే ఒక సంస్థ. సో భారతదేశానికి సంబంధించి డోపింగ్ విషయంలో ఒక అధునాతనంగా ఒక బిల్లు ఆమోదం పొందింది లోక్సభ ఆమోదం. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటే నాడా, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా, ఇది న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. జాతీయ యాంటీ డోపింగ్ సంస్థ నాడా జాతీయ డోప్ పరీక్షల ప్రయోగశాల NDTL ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించే డోపింగ్ నిరోధక బిల్లుకు లోక్సభ గత బుధవారం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని సవరణలకు సభ్యులు ఓటు అంగీకరించలేదు. ఆయన క్రీడల్ని ప్రోత్సహించి క్రీడాకారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇది దోహదపడుతుందని క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు చెప్పారు. ఉత్ప్రేరక మందుల్ని తీసుకున్నారా లేదా అనేది పరీక్షించే సదుపాయాలను పెంచడం ఈ బిల్లు ఉద్దేశాలు ఒకటని వివరించారు. క్రీడల్లో ఇలాంటి మందుల వాడకాన్ని నియంత్రించే చర్యల్ని బలోపేతం చేసేందుకు జాతీయ స్థాయిలో ఒక మండలి కూడా ఏర్పాటవుతుందని ఈ బిల్లు సారాంశం. దర్యాప్తు చేయడానికి డోపింగ్ నిరోధక నిబంధనల్ని ఉల్లంఘించి వారెవరైతే ఉంటారో వారిపై ఆంక్షలు విధించడానికి తనిఖీలను నమూనాల సేకరణ కోసం నాడాకు తగిన అధికారాలు కల్పించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఏం లేదు, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది ఏదైతే ఉంటుందో దానికి పవర్స్ ఎక్కువగా ఇస్తారు. అండ్ భారతదేశంలో ఈ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో ఉత్ప్రేరకాలు కానివ్వండి, నిషేధిత మందులను తీసుకోవడం కానివ్వండి, మరింత కట్టుదిద్దంగా ఆ నియంత్రణ చర్యలను తీసుకుంటారని గుర్తుంచుకోండి. సో క్రీడలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మన భారతదేశంలో నిన్నటి రోజున ప్రారంభమైన వరల్డ్ చెస్ ఒలింపియాడ్ కానివ్వండి, చెస్ ఒలింపియాడ్ 44th ఒలింపియాడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. దాని యొక్క మోటో లేదా దాని యొక్క ఎమోజీ మనకి ఏదంటారు, తంబి అనేది ఒకటి ఉంది. సో దాని గురించి తరచుమని డిస్కస్ చేస్తున్నా, ఒకసారి చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రస్తుతం నిన్నటి రోజునే ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ కామన్వెల్త్ కంటింజెంట్ ఇండియా వారు వెళ్ళారని చెప్పేసి, సో అక్కడ పతాకధారిగా మన పీవీ సింధు వార్తల్లోకి వచ్చారు. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. క్రీడలకు సంబంధించి రానున్న పోటీ పరీక్షలు ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్, బిఎస్ఎన్ఎల్ మరియు భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లోకి బీబీఎన్ఎల్ని విలీనం చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఆమోదం తెలపబడిన ఒక బిల్లు ప్రత్యేకంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, దీన్ని భారత్ నెట్ అంట మనం, భారత్ నెట్. సో భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ని బిఎస్ఎన్ఎల్తో మర్జ్ చేసే ఒక తీర్మానం ఏదైతే ఉందో దానికి క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో ఇది అమల్లోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ప్రత్యేకంగా వార్తలు మనం చూస్తూ ఉంటాం. ఆ రోజు మళ్ళీ దీనికి సంబంధించిన డిస్కషన్ చేద్దాం. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం క్రీడలకు సంబంధించి. ఇటీవల వెస్టిండీస్ పర్యటన, విండీస్ అంటాం, సో వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు, భారత పురుషుల క్రికెట్ జట్టు, సీనియర్ జట్టు, సో ధవన్ శిఖర్ ధవన్ ఆధ్వర్యంలో సారథ్యంలో అక్కడ పర్యటిస్తోంది. అంటే మన క్యాప్టెన్గా శిఖర్ ధవన్ ఉన్నారు.
సో శిఖర్ ధవన్ గారి క్యాప్టెన్సీలో భారత్ మూడు వన్డేల టోర్నీ ఆడింది వెస్టిండీస్తో లోకల్ జట్టు. అంటే విండీస్లో మనం పర్యటన ఉన్నాం కాబట్టి వెస్టిండీస్ గడ్డ పైన మనం పర్యటన జట్టు పర్యటిస్తున్నాం. సో ఆతిథ్య విసిన జట్టు వెస్టిండీస్. సో వెస్టిండీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ఏదైతే ఉందో, మూడు వన్డేల సిరీస్ అంటే ఒకటి 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 అంటే మూడు వన్డేలు జరుగుతాయి, ఆ సిరీస్లో 3-3 ఇండియానే గెలిచింది. క్యాప్టెన్ ఎవరంటే శిఖర్ ధవన్. సో వన్డే సిరీస్ని క్లీన్ స్వీప్ చేసింది భారత్. క్లీన్ స్వీప్, క్లీన్ స్వీప్ అంటే ఏంటంటే అపోజిషన్కి ఒక్క విక్టరీ కూడా నమోదు కాకుండా అన్ని విక్టరీస్ కూడా మనమే చేసుకోవడం అన్నట్టు. సో అలా ఇండియా క్లీన్ స్వీప్ చేసింది ఎవరితో, వెస్టిండీస్తో. ఆతిథ్య జట్టే ఓడిపోయింది, ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు, 3-3 గెలిచారు, 3-3 ఇండియా గెలిచింది, క్లీన్ స్వీప్ చేసింది సిరీస్ని. సో ఈ విధంగా చేయడం ద్వారా చరిత్రలో మొదటిసారి 1983 సంవత్సరం నుండి ఇండియా వెస్టిండీస్ ద్వైపాక్షిక టోర్నమెంట్ జరుగుతున్నాయి. ద్వైపాక్షిక అంటే ఇరు జట్లు తలపడుతున్నాయి ద్వైపాక్షిక టోర్నమెంట్లో. సో వన్డే సిరీస్లు జరుగుతున్నాయి. అటువంటిది చరిత్రలో మొదటిసారి 39 ఏళ్ళు అనుకోండి, 1983 to 2022 39 ఏళ్ళ చరిత్రలో ఈ ద్వైపాక్షిక టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయి, రెండు జట్లు తలపడుతున్న ఇండియా వెస్టిండీస్ టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పటి వరకు భారతదేశం వెస్టిండీస్ గడ్డ పైన ఎప్పుడు కూడా గెలవలేదు, వెస్టిండీస్లో ఎప్పుడు కూడా గెలవలేదు. చరిత్రలో మొదటిసారి వెస్టిండీస్ గడ్డ పైన టీమిండియా గెలిచింది. సారథి ఎవరు అంటే మన కెప్టెన్ శిఖర్ ధవన్ అని గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలు ఇటువంటి అడుగుతారు, 39 సంవత్సరాల్లోనే పాసిబుల్ కాదు, ఈరోజు పాసిబుల్ అయిందంటే ఖచ్చితంగా కెప్టెన్ ఎవరంటారు. మనం రోహిత్ శర్మనో విరాట్ కోహ్లీయో అనుకుంటాం, కానీ కెప్టెన్ ఇక్కడ హార్దిక్ పాండే కాదు, రోహిత్ శర్మ కాదు, విరాట్ కోహ్లీ కాదు, శిఖర్ ధవన్ అని గుర్తుంచుకోండి. శిఖర్ ధవన్ క్యాప్టెన్సీలో మూడు వన్డేల సిరీస్ని క్లీన్ స్వీప్ చేసింది. సో రాను రోజుల్లో 5 T20 ఇంటర్నేషనల్ సిరీస్ని మనం చూడబోతున్నాం. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటువంటి రికార్డ్స్ ఏమైనా నమోదైతే చూడండి. అండ్ రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్రీడలకు సంబంధించి థామస్ కప్ని ప్రత్యేకంగా చూడండి, థామస్ కప్ పైన ప్రశ్నలు రావచ్చు. ఫ్రెంచ్ ఓపెన్ ప్రత్యేకంగా చూడండి, ఫ్రెంచ్ ఓపెన్ కానీ వింబుల్డన్ పైన కానీ ప్రశ్నలు రావచ్చు, ఇటువంటి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో కొత్తగా 3 దేశాలకు సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఆ 3 దేశాలు ఏవో చూద్దాం. సో కంబోడియా, కోట్ డి ఐవోర్ ఉజ్బెకిస్తాన్. కంబోడియా, కోట్ డి ఐవోర్ ఆఫ్రికా ఖండంలోని ఉంది. సో ఉజ్బెకిస్తాన్ సెంట్రల్ ఏషియా. సో కంబోడియా, కోట్ డి ఐవోర్, ఉజ్బెకిస్తాన్ ఈ 3 దేశాలకు కూడా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే ఏంటిది, అంతర్జాతీయంగా క్రికెట్ క్రీడను నిర్వహించే నియంత్రించే సంస్థ అనుకోండి. సో ఐసీసీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఐసీసీ ఏదైతే ఉంటుందో, ఐసీసీలో కొత్తగా 3 దేశాలకు మెంబర్షిప్ ఇచ్చారు. ఆ దేశాల్లో ఉన్నవేంటి, లేనివి ఏదంటే ఇవి గుర్తుంచుకోండి, కంబోడియా, కోట్ డి ఐవోర్, ఉజ్బెకిస్తాన్ ఐసీసీలో న్యూ మెంబర్స్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, సో బజ్రం బేగాజ్ గారు వార్తలు ఇచ్చారు, ఒక దేశానికి నూతన అధ్యక్షుడిగా వార్తలు ఇచ్చారు. సో ఓత్ అంటే ఏంటంటే ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. ఏ దేశ అధ్యక్షుడిగా అంటే అల్బేనియా దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం తీసుకుని వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే బజ్రం బేగాజ్ అని గుర్తుంచుకోండి. బజ్రం బేగాజ్ అల్బేనియా కొత్త అధ్యక్షులు, దేశాధినేత. దేశాధినేతలు వార్తలు ఇచ్చారంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కొంతమంది వార్తలు ఇచ్చిన ప్రధానమంత్రులు కానివ్వండి, మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు కూడా, దేశాధినేతలు కూడా మరణిస్తూ వార్తలు ఇస్తే వారి పైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్, 1 రూపాయి వైద్యుడు అంటారు, 1 రూపీ డాక్టర్ అంటారు. 1 రూపీ డాక్టర్, 1 రూపీ డాక్టర్ అంటే గత కొద్దేళ్లుగా, గత సుదీర్ఘ చరిత్రను చూసుకుంటే లాస్ట్ 40 ఇయర్స్ అండ్ మోర్ 1 రూపాయికే వైద్యం అందిస్తూ, మెడిసిన్స్ అందిస్తున్న ఒక గొప్ప మహానుభావుడు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణించాడు. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన, తన పేరు ఏంటంటే సుశోవన్ బెనర్జీ. సుశోవన్ బెనర్జీ గారు ఇటీవల మరణిస్తూ వార్తలిచ్చారు. తనకు ఉన్న నిక్నేమ్ ఏంటంటే 1 రూపీ డాక్టర్, 1 రూపాయి వైద్యుడు అంటారు. 1 రూపాయికి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఉచితంగా ఇస్తున్నారండి సింపుల్గా. అటువంటి ఒక మహనీయుడు ఇటీవల కాలంలో మరణిస్తూ వార్తలు ఇచ్చారు వెస్ట్ బెంగాల్ సంబంధించి. బెంగాల్స్ ఫేమస్ 1 రూపీ డాక్టర్ సుశోవన్ బెనర్జీ పాసడవే అంటే చనిపోయారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే అతులానంద గోస్వామి గారు ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. అతులానంద గోస్వామి ఏ భాషలో రచయిత అంటే, ఒక రచయిత, రైటర్. సో అస్సామీస్ అంటే అస్సామీ భాష, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. తను
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అస్సాం భాషలో సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత పురస్కార గ్రహీత 2006 సంవత్సరంలో తాను ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన అతులానంద గోస్వామి గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు ఏ రంగంలో తనకంటే ప్రత్యేక గుర్తింపు పొందారంటే తను ఒక రైటర్ ఒక పోయెట్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పర్సన్ మరణిస్తూ వార్తలు ఇచ్చిన పర్సన్ తన పేరేంటంటే డేవిడ్ ట్రింబల్ డేవిడ్ ట్రింబల్ నోబెల్ శాంతి పురస్కార గ్రహీత 1998 సంవత్సరంలో నోబెల్ పీస్ ప్రైజ్ లారేట్ నోబెల్ శాంతి పురస్కార గ్రహీతగా గుర్తింపు పొందిన ఐరిష్ నార్థన్ ఐరిష్ నోబెల్ పీస్ ప్రైజ్ యాక్చువల్గా నోబెల్ పురస్కార గ్రహీత నార్థన్ ఐర్లాండ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఐర్లాండ్ అని గుర్తుంచుకోండి ఐర్లాండ్కి చెందిన ఒక మహనీయుడు నోబెల్ శాంతి పురస్కార గ్రహీత 1998 పురస్కార గ్రహీత మరణిస్తూ వార్తలు ఇచ్చారు తన పేరేంటంటే డేవిడ్ ట్రింబల్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి టాపిక్ చివరి వ్యక్తి చలనచిత్ర రంగంలో హాలీవుడ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు ఆస్కార్స్కి చాలాసార్లు నామినేట్ అయ్యాడు గ్రామీ పురస్కార గ్రహీత చాలాసార్లు గెలుచుకున్నాడు తన పేరేంటంటే బాబ్ రఫెల్సన్ ప్రముఖ డైరెక్టర్ దర్శకుడు హాలీవుడ్ చలనచిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు చెరగని ముద్ర వేసుకున్న ఒక గొప్ప డైరెక్టర్ మరణిస్తూ వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి తన పేరేంటి బాబ్ రఫెల్సన్ సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా కనుక చూస్తే ఐఐటి కాన్పూర్ మరియు ఐఐటి బాంబే వారు డెవలప్ చేసిన యాంటీ మైక్రోబియల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ అనే అంశం వార్తలు ఇచ్చింది ఐఐటీల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి అట్ ద సేమ్ టైం ఇటీవల వార్తలు నిలిచి అగ్నిపర్వతం వార్తలు ఇచ్చింది అదేంటంటే కిలావియా అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే హవాయి దీవుల్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సో 2026 సంవత్సరం తర్వాత దేశ జనాభా వృద్ధి రేటు 1% కంటే దిగువకు పడిపోతుందని చెప్పేసి కొన్ని గణాంకాల వార్తలు నిలిచాయి రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న ఎక్స్క్లూజివ్గా మహిళల బ్యాంకు మహిళలచే నడపబడుతున్న బ్యాంకు వార్తలు ఇచ్చింది మహిళా నిధి దానికి సహకారం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తుంచుకోండి ఆ తర్వాత సో గూగుల్లో వీధుల విహారం అని చెప్పేసి స్ట్రీట్ వ్యూ అనే ఒక ఇనిషియేటివ్ భారతదేశానికి సంబంధించి గూగుల్ తీసుకొస్తుంది దానికి సహకారం అందిస్తున్న స్వదేశీ సంస్థలు జెనెసిస్ సంస్థ మరియు టెక్ మహీంద్రా సంస్థ అని గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ డోపింగ్ నిరోధక బిల్లుకు లోక్సభ ఆమోదం డోపింగ్ అంటే ఏంటో చెప్పాను సో క్రీడాకారులకు సంబంధించి డోపింగ్ టెస్ట్లను చూస్తాం దానికి సంబంధించి ప్రత్యేక అధికారాలు నాడాకి ప్రత్యేక అధికారాలు కల్పించే బిల్లు అండ్ నెక్స్ట్ బీఎస్ఎన్ఎల్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ మధ్య విలీనం యాక్చువల్గా వీటిని మర్జర్ అనేది వార్తలకు వచ్చింది అండ్ నెక్స్ట్ 39 సంవత్సరాల ద్వైపాక్షిక చరిత్రలో వెస్టిండీస్ ఇండియాని కనుక చూస్తే వెస్టిండీస్ గడ్డపైన వెస్టిండీస్ ఆతిథ్యంలో ఇప్పటివరకు టీమిండియా గెలవలేదు మొదటిసారి 3 వన్డేల సిరీస్ ఏదైతే ఉందో క్లీన్ స్వీప్ చేసింది గెలిచింది టోర్నమెంట్ కానీ క్లీన్ స్వీప్ అనేది మొదటిసారి అండ్ నెక్స్ట్ ఐసీసీలో మెంబర్షిప్ పొందిన 3 సభ్య దేశాలు కంబోడియా కోట్ డి ఐవర్ ఉజ్బెకిస్తాన్ అండ్ బజ్రమ్ బెగాజ్ అనే ఒక పర్సన్ ఏ దేశానికి నూతన అధ్యక్షులుగా వార్తలు ఇచ్చారంటే అల్బేనియా దేశం అని గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ బెంగాల్కి సంబంధించిన ఒక ప్రముఖ వైద్యుడు 1 రూపాయి వైద్యుడిగా పేరొందిన వ్యక్తి సో 1 రూపీ డాక్టర్ సుశోవన్ బెనర్జీ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు అండ్ అతులానంద గోస్వామి అస్సాంకి సంబంధించిన ప్రముఖ రచయిత ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత 2006 సంవత్సరంలో అండ్ 1998 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అయిన ఐర్లాండ్కి చెందిన ఒక వ్యక్తి డేవిడ్ ట్రింబల్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక హాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ బాబ్ రఫెల్సన్ మరణిస్తూ వార్తలు నిలిచారు సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం రేపు కలుద్దాం థ్యాంక్ యూ